ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక దేవులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన పూజా విధానం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేషమైనటువంటి పూజలు చేయిస్తూ ఉంటాం. అందులో మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు వచ్చే మహాశివరాత్రిని పర్వదినం చాలా విశిష్టమైనది. అందున ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. ఇప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమి చేయకపోయినా ఆ ఒక్కరోజు ఈ 365 రోజుల్లో యాంత్రికమైనటువంటి జీవనంలో గడుపుతున్న మనం అందరికీ కుదరని పక్షంలో ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమ నిష్ఠలతో ఉపవాసం గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తరువాత పెరుగుతో, ఆ తర్వాత నీటితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ఎంతో ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటూ పరమశివుడు మామూలుగానైతేనే ఏ మాసమైనా కృష్ణ చతుర్దశి తిథి నాడు శివరాత్రిగా భావిస్తారు. కానీ ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటాం. రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలియదు. రా అన్నది ధానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు యూపమంత్రముతో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది. హే రాత్రే, అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని పూజామందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించాలి. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని ప్రతిమకు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్ల పూలమాలతో ఆ భోళాశంకరుడిని అలంకరించి పొంగలి, బూరెలు, వివిధ రకాలైనటువంటి పండ్లను నివేదనగా సమర్పించి నిష్ఠతో స్వామిని పూజించాలి. మారేడు దళములు, తెల్ల పూలమాలతో ఆ భోళాశంకరుణ్ణి ప్రతిమలను అలంకరించి వివిధ రకాలైనటువంటి వంటలతో మరియు వివిధ రకాలైనటువంటి పండ్లను తెచ్చి స్వామికి సమర్పించి నివేదన చేయాలి. పూజా సమయంలో శివాష్టోత్తరము, శివపంచాక్షరి వంటి మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు కలుగుతాయి. అదేవిధంగా ఆ శివరాత్రి మహాపర్వదినము నాడు నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్రనామము, శివ మహాపురాణము, శివారాధన వంటివి చేసి, అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్రనామము, శివ మహాపురాణము, శివారాధన పారాయణము చేసిన వారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రము నాడు 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని శైవాగమము చెప్పబడి ఉన్నది. ఈ మహాపర్వదినము నాడు ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది స్వామిని భక్తి శ్రద్ధలతో వేడుకొని మీరందరూ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.